always trying to see through your flaws. Cause I know that you got so much more to give. You made a real mess, but I miss you though. Cause I can go to sleep when I'm alone again. Say you wanna fix our problems. How long should I be waiting? Feels like I've had too much of drama, but I'm not ready to give in. నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదనపల్లి రైడర్ హిమవర్ధన్ రెడ్డి. ఈరోజు డేట్ వచ్చేసరికి 3/8/2021 అనమాట. టైం వచ్చేసరికి 2:07 అవుతుంది, అంటే నైట్ 2:07 అవుతుంది. ఈరోజు మన ట్రిప్ వచ్చేసరికి అర్లీ మార్నింగ్ బిర్యానీ కోసం అనేది వెళ్తున్నాం అనమాట. అర్లీ మార్నింగ్ బిర్యానీ కోసం 1111 కిలోమీటర్స్, అంటే నేమ్ వచ్చేసరికి మనీ దమ్ బిర్యానీ అని. అంటే ఓన్లీ వీకెండ్ అండ్ ట్యూస్డే అండ్ సండే అండ్ ట్యూస్డే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈరోజు ఆ బిర్యానీ కోసమనే, బిర్యానీ తినడం కోసమే మనం బెంగళూరుకి అనేది వెళ్తున్నాం. ఈరోజు మన ట్రిప్ వచ్చేసరికి నేను నాతో పాటు సిహెచ్వి టెక్ హిమవర్షన్ ఇద్దరం వెళ్తున్నాం. ఆల్రెడీ హిమవర్షన్ వచ్చేసరికి మన గండికోట్ ట్రిప్లో వచ్చింటాడు. నీ ఫీలింగ్ ఏంట్రా అర్లీ మార్నింగ్ ఇలా లేచి డ్రైవ్ పోతుంది, నీ ఫీలింగ్ ఏంటి? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ ఇంత మార్నింగ్ లేచి, మరి ఇదే ఫస్ట్ టైం. థ్రిల్లింగ్ ఉంది కొంచెం, చూద్దాం ఎలా ఉంటుంది. షెల్ పెట్రోల్ బంక్ అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అంటే నేను ఎక్కడ ట్రిప్స్ పోయినా మాక్సిమం షెల్లోనే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ షెల్ ఉంది కానీ వాడు వేసాడు లేడా. ఆరన్ ఎంట పుట్టిన లేహేట్లేడు. ఎంత పుట్టిన హారం లేదు, ఇంకేం చేయలేం కదా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మాక్సిమం ఈ ట్రిప్ లో కూడా నేను షెల్ అండ్ భారత్ అండ్ రిలయన్స్ లోనే మాక్సిమం ఫిల్ చేయక ట్రై చేస్తాను. నాకు అప్రాక్సిమేట్లీ ఒక ఫ్యూల్ చేసి ఉంటే చాలు, అంటే ఒకసారి ఫ్యూల్ ఫిల్ చేసుకుంటే మనం వెళ్ళొచ్చేయచ్చు. మాక్సిమం షెల్ అంటేనే బెస్ట్ అనుకుంటా. ఇంకా షెల్ బెంగళూరు వరకు ఇంకా ఎక్కడా లేదు షెల్ అనేది. భారత్ ఆర్ రిలయన్స్ ట్రై చేద్దాం. రైట్ డ్రైవ్ లో వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అది భారత్ లోనే పట్టిస్తున్నాను. ఇక్కడ కార్డ్ స్వైపింగ్ ఉంటే కార్డ్ స్వైపింగ్ చేసి 1000 రూపీస్ అనేది పట్టుకుంటాను. స్వైపింగ్ ఉందా? 1000 పెట్టండి. 1000 ఇప్పుడే నేను డ్రైవింగ్ సీట్లో నుంచి ప్యాసింజర్ సీట్లోకి అనేది చేంజ్ అయ్యాను. అంటే కొంచెం ఇద్దరం తోలితే బెస్ట్ అండి. మళ్ళా ట్రావెల్ చేయడం, మళ్ళీ 20 డే అంతా ట్రావెల్ చేయాలి కాబట్టి సిరప్ అంటే కొంచెం ఒకరు తోలితే, పోయేటప్పుడు ఒకరు, వచ్చేటప్పుడు ఒకరు తోలితే బెస్ట్ అని చెప్పి నేను ఇప్పుడే ప్యాసింజర్ సీట్లోకి అనేది చేంజ్ అయ్యాను. ఇప్పుడే ఇంకా ఒక 2 కిలోమీటర్స్లో మనం కర్ణాటక బార్డర్లో కూడా అనేది ఎంటర్ అయిపోతాం. అంటే చెక్ పోస్ట్ వస్తుంది, చెక్ పోస్ట్లో ఆపచ్చారేమో అనుకుంటున్నా, చూద్దాం. చెక్ పోస్ట్ దాటుకున్న తర్వాత మనం కర్ణాటక బార్డర్ లెక్క అనేది ఎంటర్ అయిపోతాం. ఇప్పుడే బార్డర్ చెక్ పోస్ట్ వచ్చాము, అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి కర్ణాటక బార్డర్, పోలీసు వాళ్ళు అనేది ఆపుతున్నారు. అక్కడ పోలీసు వాళ్ళు అనేది ఆపుతున్నారు. ఐ థింక్ వాళ్ళు ఏదో నోట్ చేసుకుంటున్నారు, చూద్దాం మనల్ని ఆపుతారా లేకుంటే వదులుతారా అని చూసి. మనల్ని ఏం ఆపలేదు, అంటే లారీ అంటే హెవీ వెహికల్స్ని ఆపి, అంటే కర్ణాటక రిజిస్ట్రేషన్ అయినా కూడా హెవీ వెహికల్స్ని ఆపి నోట్ చేసుకుంటున్నారు. అంటే మనల్ని అయితే ఏం ఆపలేదు. అండ్ ఇప్పుడే మదనపల్లి బెంగళూరు హైవేలోకి అనేది ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వచ్చేసరికి 80 కిలోమీటర్స్ ఉంటుంది, 70-80 ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇంకా రోడ్ అంతా బాగానే ఉంది. ఇంతవరకు వచ్చిన రోడ్ అంతా కన్స్ట్రక్షన్ రోడ్, అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి. ఇప్పటికి ఒక 40 కిలోమీటర్స్ అనేది వచ్చింటాం. 40 కిలోమీటర్స్కి మనం తీసుకున్న టైం వచ్చేసరికి 1 అవర్ 12 మినిట్స్ అనే టైం పట్టింది. ఇంకా రిమైనింగ్ అంతా ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంది రోడ్ అయితే. పర్లే మ్యాక్సిమం ఒక 80-900 మ్యాక్సిమం రేంజ్లో అయితే కొట్టేయచ్చు.
ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ 1.5 అవర్ ఇప్పుడే టీ కోసం అనేది ఆపాము ఇక్కడ ఇక్కడ అంటే చింతామణికి ఇంకా 20 కిలోమీటర్స్ దగ్గరలో టీ కోసం అనేది ఆపాం ఇక్కడ కాఫీ కొంచెం లేట్ అవుతుందన్నారు అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కాఫీ కోసం అనేది వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసరికి 3:23 మ్యాక్సిమం మనం 4:30 అంతా మనం బెంగళూరు అనేది రీచ్ అవ్వాలి లేట్ చేయకుండా కాఫీ తాగేసి మళ్ళీ డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తాం 1 అవర్లో మనం అనేది హొస్కోట్కి వెళ్ళిపోతాం బెంగళూరుకు వెళ్ళాలంటే 78 కిలోమీటర్స్ అనమాట అంటే 30 కిలోమీటర్స్ బెంగళూరుకైనా ముందే హొస్కోట్లోనే మనం అనేది ఈ హోటల్ అనేది విజిట్ చేయొచ్చు ఈరోజు ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇక్కడ ఫాస్ట్టాగ్ ఉందో లేదో తెలియదు ఈరోజు ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది అన్న ఫాస్ట్టాగ్ ఎంత హొస్కోట ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అంట మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి 3 మినిట్స్ ఉంది నేను ఫ్రంట్ 900 మీటర్స్ వెళ్ళి మనం లెఫ్ట్కనే డైవర్షన్ తీసుకోవాలన్నమాట డైవర్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా టోటల్గా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి 800 మీటర్స్ అంటే 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది ముందర వెళ్ళి లెఫ్ట్ అనే డైవర్షన్ తీసుకోవాలి అంటే ఆ ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని 500 మీటర్ అంటే 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే ఇక్కడ రీచ్ అనేది అయిపోయాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ అన్నమాట అక్కడ కనిపిస్తుంది అదే అన్నమాట ఫోటో లాక్డౌన్ వల్ల ఏమంత రష్ అయితే ఏం లేదు టేస్ట్ చాలా బాగుంది ఇంకా టైం వచ్చేసరికి 6 అర్లీ మార్నింగ్ బిర్యానీ తిన్నాను ఫస్ట్ టైం అది బెంగళూరు వచ్చి టేస్ట్ అయితే పర్లేదు బాగా చాలా బాగా ఉంది 100% నేను ఒక 90% చెప్పుకోవచ్చు బిర్యానీ గురించి నేను ఎప్పుడైనా టేస్ట్ బాగుంది సర్వీస్ బాగాలేదు టేస్ట్ అయితే బాగుంది సూపర్ ఉంది అసలు సర్వీస్లో నీకు ఏం నచ్చలే బేసిక్గా అందరికీ నచ్చవి అండ్ టేస్ట్ సూపర్గా ఉంది
మీరు కూడా అర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలనుకుంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. బిర్యానీ పండి ఫీలింగ్ సీరియస్లీ బిర్యానీ బాగుంది, బట్ ఇంతసే వెయిట్ చేయడం అనవసరం అనిపించింది నాకు కూడా. కొంచెం వెయిటింగ్ అయితే చేపించారు అండ్ ఇప్పుడు బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరే కానీ అర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలనుకుంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ఇప్పుడే డిసైడ్ అయ్యాం నంది హిల్స్ వెళ్దామని. నంది హిల్స్కి వెళ్దామని ఇక్కడ నుంచి నంది హిల్స్ వచ్చేసరికి 53 కిలోమీటర్స్. ఇక్కడ నంది హిల్స్ వచ్చేసి 53 కిలోమీటర్స్, 1.5 అవర్ జర్నీ చూపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా ఇస్తాను. ఇంత ఇప్పుడు వరకు పార్ట్ 1 ఇస్తాను, తర్వాత పార్ట్ 2 ఇస్తాను. ఈ పార్ట్ 1 మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ అని చూసారా, లోపల అన్నీ ఫిల్ అయిపోయింది. కానీ బయట కానీ చూస్తే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్ని కార్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ హోటల్కి వచ్చినవి అనమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఇంత పార్కింగ్ ఉంటుందో అనుకోలేదు. అంటే క్రౌడ్ అయితే చాలానే ఉంది.